ఏలూరు జిల్లా పోలవరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజును పురస్కరించుకుని పోలవరం మండల స్థానిక గోదావరి నిలయం వృద్ధాశ్రమంలో పోలవరం జడ్పీటీసీ కలుహేమ కుమారి ఆధ్వర్యంలో బుధవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కలుహేమ కుమారి, వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప, ఉప సర్పంచ్ కొరసక శ్రీనివాస్, వైసీపీ నాయకులు పాల్గొని వృద్ధులకు భోజనాలు వడ్డించారు. వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో సీఎం జగన్ బర్త్డే సందర్భంగా సీఎం బర్త్డే కేకును కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3.5 సంవత్సరాల జగన్ పరిపాలనలో కుల మత భేదాలు లేకుండా వృద్ధులకు, యువతకు, పిల్లలకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయి అన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని, మరో 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వల్ల నిరుపేదలు, సామాన్య పిల్లలు సైతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు ఉన్నతమైన ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాశీ ధనలక్ష్మి, కోఆప్సెన్ సభ్యులు అబ్దుల్ సలాం, అక్కబత్తుల రాజు, దేవిశెట్టి ఆనంద్ రమేష్, ఈనాల జాన్ బాబు, శ్రీరామ్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఇంజనీర్ చదవాలన్నా ఏదైనా సరే మరి జగన్ గారు పెట్టిన భిక్ష మనకి మన బిడ్డలో పేద నిరుపేద దాని నుంచి కూడా పిల్లలు ఎదగాలి ఒకే బాటలో నడవాలి అని ఆయన కృషి చేస్తున్నారు కానీ ఏ ఏ కుటుంబంలో కూడా పేదరికం లేకోకుండా అందరూ సమానంగా ఉండాలని జగన్ గారు ఎంతో కృషి చేస్తున్నారు రాబోయే కాలంలో జగన్ గారు కూడా మరి మనం అందరం కృషి చేసి వారిని గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను।